కేస్ నాని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా వరుసగా రెండవసారి గెలిచారు జగన్ హవా సమయంలో ఆయన పార్లమెంటరీ పరిధిలో వ్యతిరేకత కనిపించినా ఎంపీగా మాత్రం ఆయనకే మెజారిటీ ఓట్లు దక్కాయి అయితే రెండవసారి గెలిచిన సమయం నుంచి ఆయన పార్టీ తీరు పట్ల ఏదో సందర్భంలో అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రవాణా శాఖ అధికారుల తీరుపైన బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు ఏకంగా తన కేసునే ట్రావెల్స్ మూసేసి ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశారు ఈశాన్య రాష్ట్రాల్లో బస్సుల రిజిస్ట్రేషన్ చేయించి ఏపీలో ఏ రకంగా అక్రమాలకు పాల్పడుతోంది అప్పట్లోనే కేసు బయటపెట్టారు ఇక ఎన్నికల తరువాత గుంటూరు ఎంపీ జయదేవ్ను టీడీపీ అధినేత లోక్సభ పార్టీ నేతగా నిర్ణయించారు విజయవాడ నగరంలో పార్టీ నేతలు పార్టీ కోసం పనిచేయడం లేదనేది నాని ఆరోపణ నగర టీడీపీ నేతలు వర్సెస్ కేసునేని నాని అన్నట్లుగా అక్కడ పరిస్థితి మారింది దీనిపైన చంద్రబాబు సీరియస్గా చర్యలు తీసుకోకపోవడం కూడా నానికి రుచించడం లేదని చెబుతున్నారు ఇక నాని కుమార్తె శ్వేత విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలలో మేయర్ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ సమయంలో ఎన్నికలలో పార్టీ నేతలు సహకరించలేదనే మరో వాదన టీడీపీలో వినిపిస్తోంది ఇక కొద్ది రోజుల క్రితం కేసినేని తాను ప్రస్తుత ఎంపీ టర్మ్ పూర్తయ్యే వరకు మాత్రమే రాజకీయాల్లో ఉంటానని ఆ తర్వాత పార్టీ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు తనతో పాటుగా తన కుమార్తె సైతం ఎన్నికలలో పోటీకి దిగరంటూ తన సన్నిహితులకు స్పష్టం చేశారు దీనిపైన పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం ఇదే సమాచారం పంపినట్లు చెబుతున్నారు అయినా పార్టీ అధినాయకత్వం నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు దీంతో కేసినేని ఇక టీడీపీలో కొనసాగడం కష్టమనే అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు నానికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కేంద్ర మంత్రులు గడ్కరీ రాజ్నాథ్ సింగ్ లాంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఒక దశలో ఆయన బీజేపీలోకి వెళ్తారనే ప్రచారము సాగింది అయితే ఈ టర్మ్ పూర్తయ్యే వరకు తాను టీడీపీలోనే ఉంటానని నాని చెప్పినట్లుగా ఆయన సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు ఇక తాజాగా విజయవాడలోని కెసి నాని నాని కార్యాలయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది కార్యాలయం బయట గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని తాజాగా పీకేయించి అదే స్థానంలో రతన్ టాటాతో కలిసి ఉన్న తన ఫోటోను ఏర్పాటు చేశారు కేసినేని భవన్ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నాయకుల ఫోటోలను కూడా తొలగించేశారు వాటి స్థానంలో టాటా ట్రస్ట్ తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫోటోలను ఏర్పాటు చేశారు గతంలో రతన్ టాటాను విజయవాడకి తీసుకొచ్చిన కేసునే నాని ఆయన ట్రస్ట్ ద్వారా తన నియోజకవర్గ పరిధిలో పలు కార్యక్రమాలకు ఒప్పించారు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టడం ద్వారా కేసు నాని సైతం సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా చంద్రబాబుతో సహా బెజవాడ టీడీపీ నేతలు ఫోటోలు సైతం తొలగించడంతో ఇక వారితో దూరంగానే ఉండాలని నాని నిర్ణయించారా అనే చర్చ మొదలైంది తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అధినేత ఫోటో తొలగించడం ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్తో పాటుగా టీడీపీలో హాట్ టాపిక్గా మారుతోంది